ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాజీలు ధరించి విధులకు హాజరైన నిరసన తెలియజేశారు। తమ కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా 108 ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు। 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు। కరోనా సమయంలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా తమ విధులను కాకుండా తమ విధులను నిర్వహించామని అన్నారు। ఈ కార్యక్రమంలో 108 ఉద్యోగులు కే పుల్లారావు, కే రమేష్, ఎంఏ జీవన్, ఈ కిషోర్, పి ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు। ఆరోగ్య శాఖలో మమ్మల్ని విలీనం చేయాలి, మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని కోరుతున్నాం। గౌరవనీయ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరాలని కోరుతున్నాము। ఆరోగ్య శాఖలో మమ్మల్ని విలీనం చేయాలి, మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని కోరుతున్నాం। గౌరవనీయ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరాలని కోరుతున్నాము। గౌరవనీయ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి మా విన్నపం 108 సంస్థపన మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలు విలీనం చేయాలని కోరుచున్నాము। అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రప్పుడు మాకు హామీ ఇచ్చారు, దాని ప్రకారం మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలు విలీనం చేయాలని కోరుచున్నాము। ఎన్నో సంవత్సరాలు పట్టు చేస్తున్నామండి, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏదీ లేదు। మన పోస్ట్ వే కరోనా అప్పుడు కూడా ప్రాణాలకు తెగించి మేము అందరిని కాపాడాం। సంతోళ్ళే దూరం అయినా కానీ మా 108 సిబ్బంది హక్కును చేర్చుకున్నారు, అందరిని కాపాడారండి। మాకు హెల్త్ ఇన్సూరెన్స్, వైద్య ఆరోగ్య శాఖలు మమ్మల్ని విలీనం చేయాలని కోరుచున్నాము। ఈ మా విన్నపమని కోరుచున్నాము। గత కొన్ని సంవత్సరాలుగా మేము 108లో పనిచేస్తున్నాము, మాకు సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించి వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని కోరుకుంటున్నాము। అలాగే 8 గంటల పని విధానం కల్పించాలని, పాత కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాము।